రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ కోసం మోకరిల్లిన బాబు అదైనా తెచ్చారా అని ప్రశ్నించారు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని రాష్ట్రానికి రావాల్సిన హోదాను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు తమ పార్టీ ఎప్పుడూ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని ఉంటుందని స్పష్టం చేశారు ఈ విషయంలో మా ముఖ్యమంత్రిని అడిగే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు కేంద్ర ఎజెండా నుంచి తొలగించింది అంటున్న ఆ అంశాన్ని ఎప్పుడో తొలగించిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు వ్యక్తిగత స్వలాభాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను తాకట్టుపెట్టిన బాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు చరిత్ర తెలుసుకొని మాట్లాడమంటున్నాను కదా ఎప్పుడు తీస్తారు హోదా అవసరం ఎవరు తీస్తారు ఎవరు సంతకాలు పెట్టి ఇచ్చారు కుమార్ ప్రణబ్ కుమార్ ముఖర్జీకి నుంచి ఎప్పుడు ఎవడిచ్చారు సంతకం పెట్టి తమాషగా ఉందా ఎవరు అడగటం లేదని ఆ లైట్లు అరిపేసి వేసుకొని ఇవాళ పాలిస్తున్న బీజేపీ కూడా చిన్న రాష్ట్రాలకు మేము మొగ్గుని చెప్పి వాళ్ళు చేస్తే కనీస కనీస అభ్యర్థులు తెలియజేశారా మాట్లాడుతున్నారు వచ్చి అశాస్త్రీయంగా జరిగిందని తలుపులేసుకొని ఆయనే చెప్పాడు ప్రధానమంత్రి ఏం మాట్లాడతారా ఎక్కడ ముఖం పెట్టుకుంటారా మాట్లాడే హక్కు నై నైతికత మీకుందా ఎప్పుడు జరిగింది ఈయన అడుగుతారంటే ప్రతిసారి పార్లమెంటులో పార్లమెంట్లో కాదు ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు ముఖ్యమంత్రి గారి స్టాండు మాది స్పెషల్ స్టేటస్ అని స్పెషల్ ప్యాకేజీకి సంతకం పెట్టు నా ప్యాకేజీ తెచ్చుకోగలిసినా ప్యాకేజీ అయినా సరే తెచ్చుకోగలిసావా అసమర్థపు ముఖ్యమంత్రి అతి ధన్ చీఫ్ మినిస్టర్ మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ లగ్ అపీల్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళేం చేస్తారు